अर्चना 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 राहुल राहुल ये मैं राहुल 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 अर्चना ये मैं राहुल ये वो वित्ता वित्ता कर रहा अभी तक परिगणित रहा टर्बिस्ता अर्चना अर्चना राहुल प्लीज कूल डाउन राहुल I'm sorry, Archana. Rahul, నీ నింకా ఆ సాధుల మాటలు వెంటాడుతూనే ఉన్నాయి. నిజమే అర్చనా, అతని మాటలు నన్ను కలవర పెడుతున్నాయి. రాహుల్ ప్లీజ్ మళ్ళీ అలా మాట్లాడుకో. నాకేం టెన్షన్ లేదు అర్చనా, నా గురించి ఏం బాధపడకు. ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, రేపు ఈవినింగ్ వెళ్దాం. దయచేసి నా మాట విని అర్చనా, మనంతా కలిసి వచ్చు. కలిసి వెళ్ళడమే బాగుంటుంది. మధ్యలో టూర్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళంతా ఫీల్ అవుతారు. ప్లీజ్ నా కోసం ఈ ఒక్క మాట విను. ఓకే రాహుల్. థ్యాంక్ యూ అర్చన. నువ్వు పడుకో ప్లీజ్, నీకేం భయం లేదు, పడుకో రాహుల్. ఓకే, నువ్వు వెళ్ళి పడుకో అర్చన, నేను పడుకుంటా. నువ్వు వెళ్ళు. సరే, నువ్వు పడుకో. నువ్వు వెళ్ళు. భయపడ్డావా రాహుల్? భయపడ్డావా? మామా. మామా. ఏంటే? నీకు ఈ విషయం తెలుసా? ఏంటది? మన రాహుల్ బాబు అర్చనమ్మ గారు పెళ్లి కాకముందే ఎక్కడెక్కడో తిరుగుతున్నారట్గా. పెద్ద విషయాలు మనకెందుకే? నోరు మూసుకుని మన పనేదో చేసుకుని వచ్చిన దాన్ని వెళ్ళిపోవాలి. అది కాదు మామా, పెద్దోళ్ళ ఇళ్లలో పెళ్లి కాకముందే కాపురం చేస్తారా ఏటి? ఏటి మామా ఈ సోద్యం? లేనిపోయిన సంగతులన్నీ నీకెందుకే పనికి మాలిందానా? వాళ్ళు వాళ్ళు ఇష్టపడ్డారు, ఏమైనా చేసుకుంటారు, మధ్యలో నీకెందుకు అంటా అని. ఇదిగో నోరు మూసుకుని నీ పనేది నువ్వు చేసుకో. ఇప్పుడు నేనేమన్నానని? పెళ్లి కాకముందే ఇలా తిరగచ్చా అంటున్నాను. నీ వాగడాపే వీళ్ళు ఇన్నారంటే కొంపలు మునిగిపోతే ఆపుతావా? నన్ను బయటకు పోమంటావా? ఆ అదేటి మామా, నేను నీతోనేగా మాట్లాడుతున్నాను, అంత భయం ఎందుకు? అవుననుకో. అమ్మ అమ్మ, పొరపాటు నీద వాగేసిందని మాటలు పట్టించుకోకుండా అమ్మ అమ్మ క్షమించండి అమ్మా. ఒసే, నీ వాగుడితో నా ప్రాణం ఎందుకు తీసుకొచ్చావు కదా? తప్పైపోయింది మామా. నాకేం అర్థం కావట్లేదు. కనీసం 1000 సార్లు చదువుంటాను ఈ శ్లోకాన్ని, అంత అయోమయంగా ఉంది. ఇంతకు ఏంటి బాస్ ఆ శ్లోకం? ప్రాకారమేవ దక్షిణం. దక్షిణంలో ప్రాకారం ఉంది. సాకారమేవ ఉత్తరం. ఉత్తరంలో సాకారం ఉంది. సాకారం అంటే? సాకారం అంటే సాకారమే. విహారమేవ పశ్చిమం. పశ్చిమంలో విహారం ఉంది. విహారం అంటే పార్కు కావచ్చు, బౌద్ధ విరామము కావచ్చు బాస్. తాత్పర్యాలు చెప్పకు, శ్లోకం తాపీగా విను. అలాగే బాస్. మాహారమేవ పూర్వం, సర్వాకారమేవ తీక్షణం, అక్షిణం ఏకత్వమేవ, దక్ష ప్రయత్నేన ఆపాత్. ఏంటి బాస్ అక్షిణన్? అక్షిణం ఏకత్వమేవ, దక్ష ప్రయత్నేన ఆపాత్. శ్లోకం చాలా కఠినంగా ఉంది బాస్.
దక్ష ప్రయత్నం చేస్తే తప్ప పని కాదేమని అనిపిస్తుంది బాస్. ఓహో అలాగా. అంతకుముందు అక్షణం ఏకత్వమేవా అనుంది చూశావు? ఒక్కరి కళ్ళతో చూడాలని కావచ్చు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే బాస్. శివలింగాన్ని చూస్తున్న నంది, శివలింగానికి నందికి, అందులోనూ ఏకశిలపై కూర్చొని ఉన్న నంది, ఏమర్థం కావట్లేదు. కాని అదృష్టం కొద్దీ ఈ శ్లోకం దొరికింది. ఈ శ్లోకంలో ఏదో అర్థం ఉంది. అర్థం తెలిస్తే నిధి దొరుకుతుంది. నిధి దొరకాలంటే ఈ శ్లోకానికి అర్థం తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. రాహుల్, ప్రసాదం తీసుకో. సో నాకేదో జరుగుతుందనే భయంతో మరోసారి గుడికెళ్ళి దేవుడికి అర్చన చేయించి వచ్చావన్నమాట. అయినా ఇంత పిరికి దాని ఏంటి అర్చన? నేను నీతో బ్రతుకు పంచుకోవాలనుకుంటున్న దాన్ని. అంతకు మించి మంచి డాక్టర్వి. డాక్టర్ని అన్ని తెలిసిందని నీకేమైంది అర్చన? అయినా కొన్ని సంఘటనల్ని ఒక యాక్సిడెంట్స్ గా ట్రీట్ చేయాలి. కానీ నేను కోరుకున్న జీవితాన్ని ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ గా సరిపెట్టుకోలేను రాహుల్. ఇలా మాట్లాడితేనే నాకు కోపం వచ్చేది. ఇప్పుడు నాకు ఏమైంది అర్చన? మన ఇద్దరికి ఏమైనా పర్వాలేదు, కానీ నీకు మాత్రమే జరిగితే. చూడర్చన, నువ్వు ఇష్యూని భూతద్దంలో చూస్తున్నావే తప్ప ప్రాక్టికల్ గా ఆలోచించడం లేదు. అయినా ఈ ప్రపంచంలో మోస్ట్ ఇన్వర్టిబుల్ థింగ్ ని ఎవరూ తప్పించుకోలేదు. ఇప్పుడు నేను ఫిలాసఫీల్ గా మారుతున్నాను అనుకో. పూజలతోనే ప్రాణాలు నిలుపుకోవడం సాధ్యమైతే ప్రాణాలు పోయిన వారంతా నాస్తికులు మాత్రమే కాదుగా. అయినా ఇవన్నీ మనకెందుకు? సో ఇక టాపిక్ వదిలేసి మనం పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం, పుట్టేది ఆడబిడ్డనా మగబిడ్డనా, ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం అర్చన. వద్దు, నన్ను మాటలతో మభ్య పెట్టద్దు. అక్కడ కండయోగం చూసావా లేదా? చూడలేదు. లేదు, నిజంగా చూడలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు రాహుల్, నిజంగా ఆ సంఘటన చూడలేదు? నువ్వు చెప్పేది నిజమే అయితే నా మీద ప్రమాణం చేసి చెప్పు రాహుల్. ప్లీజ్ నిజాన్ని దాచడానికి ప్రయత్నించొద్దు. నిజమే, నీతో అబద్ధం చెప్పలేని వీక్నెస్ నాది. ఆ ఖండయోగం నేను చూశాను. రాహుల్, బావా నన్ను తాళాలు కొనుక్కోమంటావా? కొంటాను, నువ్వు చెప్పినట్టే కొంటాను. తాళాలతో తప్పిట్లు మోగాల్సిన ఈ ఇంట్లో తంటాలు సృష్టిస్తా, నీ బావమరిది తడాకేంటో చూపిస్తా. నాకు దక్కాల్సింది ఎవరికో దక్కుతా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? సేవలేని వాడిని అనుకుంటున్నావా? నెవ్వర్. నీ కూతురు అర్చని నేను తప్ప వేరే వాడెవడు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అవసరమైతే నా దారి కడ్డొచ్చిన ఆ రాహుల్ గాడిని అంతం చేసైనా సరే నీ కూతురు అర్చన్ని నేనే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చెడిపోయే పన్నాగం పన్నాలంటే పగడ్బందీగా ప్లాన్ వేయాలి. ఆ ప్లాన్తో బాగా వేయాలి. వేస్తా 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 బావా. రాహుల్, అయిందా? రాహుల్, వస్తున్నా అర్చన, వస్తున్నా. ఓ సారీ డియర్, ఐఎమ్ బిట్ లేట్. ఐఎమ్ సారీ. ఒక్క నిమిషం డ్రైవర్ చెప్పేసి వెళ్ళిపోదాం. రాంబాబు. వస్తున్నాను సార్, ఒక్క నిమిషం. ఎక్కడ బాబు? వచ్చేస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను.
ఏం సార్ పిలిచారా? మార్నింగే హైదరాబాద్ వెళ్తున్నాం, బండి కండిషన్ అంతా చెక్ చేసుకున్నావా? బండిని ఆల్రెడీ చెక్ చేశాను సార్, పర్ఫెక్ట్ కండిషన్ లోనే ఉంది. మేము అలా వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళొస్తాం రాంబాబు. ఈ టైమ్ లో వాటర్ ఫాల్స్ వెళ్తున్నారా? ఫాల్స్ బ్యూటీ చూడాలంటే ఈ టైమ్ లోనే వెళ్ళాలి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, దిగేప్పుడు చాలా డేంజరస్ గా ఉంటుంది. మా గురించి ఏం వరీ కాకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నువ్వు దయ్యం కనపడింది అన్నావు కదా, అది నిన్ను ఫాలో చేస్తూ ఉండుండొచ్చు. పాపం అనవసరంగా భయపెట్టకండి, అసలే అదిరి చేస్తున్నాడు. సారీ మేడం, రియల్ గా చూసింది మీకు చెప్పాను, కానీ మీరు వినట్లేదు, నేనేం చేయాలి? రాంబాబు మళ్ళీ అనవసరంగా. సారీ సార్, మరోసారి దయ్యం గురించి మాట్లాడను. దట్స్ గుడ్, థ్యాంక్ యూ సార్, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే సార్. ఓకే రాంబాబు, టేక్ కేర్. కమాన్ డార్లింగ్, ఇప్పటికే లేట్ అయింది. నువ్వేంటి అర్చన, వాటర్ ఫాల్స్ దగ్గరికి చీరలో వస్తున్నావు, చుడిదార్ అయితే కంఫర్టబుల్ గా ఉండేది కదా. ఓకే, 1 మినిట్ లో మార్చుకుంటాను. మిస్టర్ మూర్తి సార్, ఈ చెక్ తీసుకెళ్లి వెంటనే బ్యాంక్ లో డిపాజిట్ చేయండి. ఓకే సార్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి మిస్టర్ మూర్తి. నిన్న మా ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది, మా ఫాదర్ ని హాస్పిటల్ అడ్మిట్ చేశారట, మైల్డ్ హార్ట్ స్ట్రోక్ అట. మీ ఫాదర్ వయసు ఎంత ఉంటుంది? 74 ఇయర్స్ సార్, బీపీ పేషెంట్. ఓహో, నాకు 10 డేస్ లీవ్ కావాలి సార్. మూర్తి, యాక్చువల్గా నీ సర్వీసెస్ నాకు ఇప్పుడు చాలా అవసరం. నేను పెళ్లి హడావిడిలో ఉంటాను, నువ్వు ఆఫీస్ మళ్ళీ చూసుకుంటావులే అని ఎక్స్పెక్ట్ చేశాను. సర్లే, మీ ఫాదర్ కలా ఉన్నప్పుడు ఐ కాంట్ సే నో టు ఇట్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. అందా, ఈ 25,000 క్యాష్ ఉంచు, నీకేదైనా అవసరమైతే మళ్ళీ డబ్బు అడుగు, ఏమి ఇబ్బంది పడకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఇందా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు రాహుల్? చెబుతా చెబుతా. అయ్యో పడిపోతాను, ఎక్కడికి ఇంత దూరం తీసుకెళ్తున్నావు? కళ్ళు మూసి రెడీ, బి రెడీ అర్చన. Now I am going to show something. Surprise! Wow! It's very beautiful. Wow! Rahul, beautiful. Chala andanga undi. Nachinda? Anduke nenu ee tour propose chesi ninnu ikkadiki teesukochindi. Rahul, naaku maati va. ఏంటి? ప్రామిస్ చెయ్యి. ప్రామిసా? ప్రామిస్. రాహుల్, మన పెళ్ళైన తర్వాత ఎవ్రీ ఇయర్ ఇక్కడికే రావాలి. ఇక్కడికేనా? డెఫినెట్ గా వద్దాం. 5 సంవత్సరాల క్రితం మా డాడీతో ఒకసారి కలిసి వచ్చాను అర్చన, అప్పుడే అనుకున్నాను పెళ్ళైన తర్వాత ఇక్కడికి తీసుకురావాలని. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. మీ టూ వాటర్ ఫాల్స్ చూస్తానన్నావు కదా, పద. మహారమేవ పూర్వం, సర్వహారమేవ దీక్షణం, అక్షణం ఏకత్వమేవ, తక్ష ప్రయత్నేన ఆపాత్. ఎండమావుల్లో నీటి కోసం తంటాలు పడుతున్నావా నాగానంద? స్వామి, నా పేరు మీకెలా తెలుసు? అంతా తెలుసు, అన్నీ తెలుసు. మెదడు శుభ్రంగా ఉంచుకో, ఆలోచన నిగ్రహించుకో, లేకపోతే మెదడు వేడెక్కుతుంది. ఆలోచన నిగ్రహిస్తే మనసు సంతోషిస్తుంది. మంచు పర్వతాల్లో కూర్చొని కాలిపోతున్నావంటే
అది దేహానికి కాదు మనసుకని తెలుసుకో. అనుకున్నది సాధించాలంటే ఆలోచించక తప్పదు కదా స్వామి. మంచి పనికి ఆలోచన అవసరం. ప్రపంచానికి కావాల్సింది చీకటి కాదు వెలుగు. ఇక్కడంతా వెలుగే పరుచుకొని ఉంది. వెలుగులో చీకటిని చూస్తున్నావు నువ్వు. ఇక్కడున్నవన్నీ ఆధ్యాత్మిక సత్యాలు. డాంబికాన్ని వీడితే వెలుగు కనబడుతుంది. విధేయత వీడుతున్నావు. అహంతో అధికుణ్ణనుకుంటున్నావు. గురుద్రోహానికి పాల్పడుతున్నావు. గురుద్రోహానికి పాల్పడుతున్నావు. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ సీ అర్చన. అది అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియకుండా వస్తాను చూడు. అవును రాహుల్. వా వావ్ వాట్ ఏ వండర్ఫుల్ అర్చన. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఆహా ఏ రాహుల్ ఏ కూల్గా ఉంది అర్చన. వా చాలా చల్లగా ఉంది. ఏ చాలా చల్లగా ఉంది అర్చన. ఏయ్ నీళ్ళంటే అంత సరదానా నీకు. పట్టు అయితే కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. ఏయ్ కమ్ ఆన్ బి రెడీ నౌ. ఏయ్ రెడీ. ఏయ్ రాహుల్ ఓ ఇంకా చాలా బా. అయ్యో రాహుల్ ఉండు 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 పడిపోతావు. చల్లగా ఉన్నాయి కదా. అవును రాహుల్. అర్చన హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్? ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వా ఓ గాడ్ ఎంత చిల్డిగా ఉంది రాహుల్. వా కమ్ ఆన్ అర్చన కమ్ ఆన్. లైఫ్లో మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు అర్చన. కమ్ ఆన్ క్యాచ్ ది హ్యాపీ మూమెంట్స్ రాహుల్. మెల్లిగా మెల్లిగా. ఓకే ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తున్నట్టుంది చూడు. చాలా చల్లగా ఉంది కదా. ఐ విల్ ఆల్సో కమ్ దేర్. వెయిట్ వెయిట్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. కమ్. ఎంత స్వచ్ఛంగా ఉన్న నీళ్ళు ఇవి. బి కేర్ఫుల్. ఇక్కడ వాటర్ ఫాల్ సాంగ్ ఉంటే బాగుండేది కదా అర్చన. లైఫ్ లో మళ్ళీ ఇట్లాంటి రోజు రాదేమో అర్చన. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. అర్చన ఇప్పుడు ప్రమోద్ గారు ఉంటే కనీసం మనకు రెండు మూడు మంచి మంచి ఫోటోలు తీసి ఉండేవాడు కదా. గంటలో తిరిగి వస్తామని ఇద్దరు ఇంకా తిరిగి రాలేదంటే భయపడుకు వినయ్. బహుశా వీళ్ళు వర్షంలో ఎక్కడో షెల్టర్ తీసుకుని ఉంటారు. అదిగా శ్వేత, మనం వెంటనే బయలుదేరి వెళ్ళకపోతే మంచిది కాదని ఆ డ్రైవర్ రాంబాబు కంగారు పడుతున్నాడు. పైగా వాడికి జ్వరం. అలాగా అతనికి జ్వరమా? వచ్చేటప్పుడు ఏదో ఆకారాన్ని చూశాడుగా, ఆ భయంతోనే జ్వరం వచ్చి ఉంటుంది. ఇంతకుముందు నీ పరిస్థితి అదేగా, కాకపోతే జ్వరం వచ్చినా సీక్రెట్ గా ఈ టాబ్లెట్ మింగేవాడివి. ఇది జోక్లకు టైం కాదు శ్వేత. మరి దేనికట్ట టైం? ఇలా వర్షం పడినంతసేపు ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే ఆ వాచ్మెన్ అడిగి గొడుగు ఏదన్నా పట్టుకెళ్ళడం బెటర్. అవును, ఇప్పుడు ఆ వాచ్మెన్ ఎక్కడ దొరుకుతాడు? ఈ ప్రమోద్ ఫోటోలు ఫోటోలు అనుకుంటూ ఎటు వెళ్తాడో ఏమో. నువ్వేం భయపడకు, వాడి దగ్గరలోనే ఉంటాడు. అయినా వాడు మనలా పిరికివాడేం కాదుగా. సర్లే, నేను ఆ వాచ్మెన్ పిలుస్తాను. వాచ్మెన్ వాచ్మెన్. నాకెందుకో భయంగా ఉంది. భయపడితే పనులు జరగవు మేఘనా. ఏంటి సార్, నీ వద్ద గొడుగుందా? ఉంది సార్. దేనికి? మా వాళ్ళు ఆకాశగంగకెళ్ళారు, తీసుకురావాలి. ఆకాశగంగకెళ్ళారా? అవునయ్యా. ఆకాశగంగకి? అవును. అయిపోయారు. ఎన్ను మాట్లాడేది? అది డేంజరస్ ప్లేస్ సార్. అంత డేంజరస్? Oh.
పూజలు అభిషేకాలు చేస్తూ ఇక్కడే ఉండొచ్చని అంతేనా? ఏయ్, డబుల్ మీనింగ్ డైలాగ్ లోదు. డబుల్ మీనింగ్ కాదమ్మా, సింగిల్ మీనింగే మాట్లాడుతున్నాను. నువ్వే అపార్థం చేసుకుంటున్నావు. నేనేం అనుకోవడం లేదు, గుళ్ళో ఉన్నాం, కాస్త కంట్రోల్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.